హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం దంత సమస్యలకు అద్భుతమైన నివారణ మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూసుకున్నట్లయితే చాలామంది దంతాలు కదిలిపోతూ ఉంటాయి, అంటే బలహీనత వల్ల కానీ లేదా వారి యొక్క వయసును బట్టి లేదా వారు తినే ఆహార పదార్థాలని బట్టి ఈ యొక్క దంత సమస్యలు అధికంగా రావడం జరుగుతుంది. దీనికి ఈరోజు వీడియోలో మనం ఒక గ్లాసు నీటిలో 10 గ్రాముల నల్ల పూల ముళ్ళ గోరింటాకు వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి అది గోరువెచ్చగా అయిన తర్వాత నోటిలో పోసుకొని 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమిసివేయాలి. అయితే ఇలా చేస్తూ ఉంటే పండ్లు గట్టిపడి నోటిపూత కూడా చాలా వరకు తగ్గిపోతుంది. చాలామంది నోటిపూతతో కూడా బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి సమస్య కూడా తగ్గిపోతుంది. మీరు చేయాల్సిందల్లా దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మీరు నోట్లో పోసుకుంటే వేడి భరించగలిగేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు దీన్ని కషాయం లెక్క మరిగించిన దాన్ని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించాలి. అంటే పండ్ల సందుల్లోకి కూడా ఈ యొక్క నీరు అనేటువంటిది చేరేలా కొద్దిసేపు అలాగే నోట్లో ఆపి ఇట్లా పుక్కిలించినట్లు చేయడం ద్వారా అది బాగా చిగురులకు పట్టుకుంటుంది. పట్టుకొని మీ యొక్క దంత సమస్యలతో పాటు ఈ నోటిపూత చిగురు సమస్యల్ని కూడా ఇది చాలా తేలికగా నివారించడం జరుగుతుంది. కావున ఎవరైతే ఈ దంత సమస్యతో నోటి సమస్యతో బాధపడతారో అటువంటి వారు తప్పక దీని ప్రయోగాన్ని ఆచరించి ఖచ్చితంగా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన కొద్ది మందికైనా షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.